హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి నేటి నుంచి కూడా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొనసాగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు రద్దు చేసి బదిలీలతో కలిపి నిర్వహించాలని చెప్పేసి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒకవైపు బదిలీ నిర్వహిస్తామని ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు రద్దు చేసి బదిలీలతో కలిపి నిర్వహించాలని చెప్పేసి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒకవైపు బదిలీ నిర్వహిస్తామని ఉత్తర్వులను విడుదల చేస్తూ, మరోవైపు సర్దుబాటు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు రాత్రికి ఉత్తర్వులు విడుదల చేయడం సమంజసం కాదని చెప్పేసి తక్షణం సర్దుబాటు ఉత్తర్వులు అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల ఉత్తర్వుల నెంబరు 187లో అనేక అసంబద్ధాలు ఉన్నాయని, వాటన్నింటినీ సవరించి జీవో మార్గదర్శకాలు విడుదల చేశాకే బదిలీలు నిర్వహించాలని చెప్పేసి వారంతా పేర్కొన్నారు. ఉపాధ్యాయ బదిలీలలో మ్యాపింగ్ కాకుండా క్రమబద్ధీకరణలో నష్టపోయిన వారికి అదనపు పాయింట్లు కేటాయించాలని, గతంలో ఉన్నటువంటి అంగవైకల్యం బదిరుల కేటగిరీకి సంబంధించి ప్రాధాన్యత క్రమాన్ని పునరుద్ధరించాలన్నారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రధాన బాధ్యులకు ప్రధాన అధ్యక్షులకు అదనపు పాయింట్లు కేటాయించాలని చెప్పేసి, ప్రాథమిక పాఠశాలలో క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 117 కాకుండా 128 అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనాలు వారి ఖాతాల్లో జమ కాలేదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సోమ మంగళవారాల్లో విద్యాశాఖ మరి కమిషనర్ను కలిసి బదిలీల జీవోపై చేయాల్సినటువంటి సవరణ విషయమై చర్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా పేర్కొనటం జరిగింది. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2021-22 విద్యా సంవత్సరం నాటికి మరి ఒకే పాఠశాలలో 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసిన ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే 8 ఏళ్ళు పూర్తయినటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పదవంతి పొందిన ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దృష్టిలోపం ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే 2022 నవంబర్ 30 నాటికి ఉన్నటువంటి అన్ని ఖాళీలను కౌన్సిలింగ్లోకి తీసుకుంటారు. ఇక ప్రధాన ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్సైట్ ద్వారా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 12-13 తేదీల్లో మరి ఖాళీల వివరాలను వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. 14 నుంచి 17 వరకు మరి డిసెంబర్ 14 నుంచి 17 తేదీ వరకు దరఖాస్తులు సేకరించి 18-19 తేదీల్లో మరి దరఖాస్తులకు సంబంధించి మరి పరిశీలిస్తారు. ఇక 20 నుంచి ఈ నెల డిసెంబర్ 20 నుంచి 22 తేదీ మధ్య మరి సీనియారిటీ జాబితాలను ప్రదర్శించి అభ్యంతరాలను 20 నుంచి 22 వరకు స్వీకరిస్తారు. ఇక 27 డిసెంబర్ 27 నుంచి జనవరి 1వ తేదీ వరకు వెబ్బాషణలు తీసుకుంటారు. జనవరి 2 నుంచి 10 వరకు బదిలీలు కోరుకున్నటువంటి వారికి పాఠశాలలు కేటాయిస్తారు. ఆయా కేటాయింపులో తేడాలు ఉంటే వాటిపై అభ్యంతరాలు 11న స్వీకరించి 12వ తేదీన జనవరి 12 బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.